నువ్వు ఎక్కడికి బాబాయ్ తో నీరసం వచ్చేస్తుంది, బాబాయ్ ఫాస్ట్ గా తీసుకెళ్తాను నిన్ను. లేదు లేదు, నువ్వు బయట తిరగకూడదు, ఫీవర్ కదా. వద్దు నాన్న, ఇప్పుడు వద్దు. మేడం దగ్గరికి వెళ్తే రూపీ యొక్క బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్ చేసుకుందో చెప్పేసి వస్తాను. గుడ్ గర్ల్ గా ఉండమని చెప్పేసి వస్తాను రూపీ యొక్క. హలో, ఏంటి మళ్ళీ స్టార్ట్ చేశారా టీ తాగడం అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మోహన పెట్టుకొచ్చేసింది టీ, ఏం కాదు లేక ఈసారి తాగేయి అంటా ఉండింది, ఇంకా అందుకే తాగుతున్నాము. ఇక్కడ మాకు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉంది, బట్ నేను చూసారా వీడియో తీస్తూ ఉన్నాను అప్పుడు. దెన్ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఆంటీ బిర్యానీ చేస్తున్నారండి, ఫస్ట్ టైం. యాక్చువల్గా ఆంటీ చేసే కర్రీస్ మేము నేర్చుకొని చేస్తూ ఉంటాం కదా, మా దగ్గర ఆంటీ బిర్యానీ నేర్చుకొని చేస్తున్నారు. యాక్చువల్ నేర్చుకోలేదు, జస్ట్ సరిగ్గా చూసారో లేదో కూడా తెలియదు మేము చేసేది, కానీ చేసేసారు బిర్యానీ. ఈ బిర్యానీ మీ అందరూ తెలుసు కదా, నేను చాలాసార్లు చూపించున్నాను నా వ్లాగ్స్లో, చికెన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. దీన్ని గురించి చెప్పేదా, యాక్చువల్గా ఫస్ట్ నాకు వచ్చు మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, ఇంకా నా దగ్గర నుండి సుదర్శన్ నేర్చుకున్నాడు, సుదర్శన్ దగ్గర నుండి లక్ష్మి మోహన నేర్చుకున్నారు, ఇప్పుడేమంటే ఆంటీకి కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఇది ఆంటీ సెకండ్ టైం చేశారంట, ఫస్ట్ టైం మేము లేనప్పుడు చేశారంట, అది అప్పుడు అంతా బాగలేదంట, బట్ ఇప్పుడైతే సూపర్ అండి. యాక్చువల్గా చాలా సింపుల్గా చేసేసారు, అంటే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో లేవన్నమాట, అవి వేయకుండానే చేసేసారు, అయినా చాలా ఎమ్మీగా ఉండింది. యాక్చువల్గా ఆంటీ ఆ రోజు బిర్యానీ ఎందుకు చేశారో తెలియదు, మేము అసలు అడగలేదన్నమాట చేయమని, అయినా చేసేసారు. చెప్పబ్బు. యాక్చువల్గా మా ఆంటీ చేసిన వంటలు సుదర్శన్ పొగడడం అంటే చాలా రేర్ అన్నమాట, రేర్గా పొగుడుతూ ఉంటాడు. ఈ మధ్య మెయిన్గా మా అత్తయ్య కూడా నమ్మలేకపోయింది సుదర్శన్ అలా పొగుడుతున్నాడంటే. దెన్ చికెన్ ఫ్రై రసం కూడా చేశారు, వైట్ రైస్ కూడా, అంటే బిర్యానీ వద్దు అనే వాళ్ళకి. వద్దు వద్దు, మెగ్డిక్ తీసుకెళ్తా అన్నాడు, మెగ్డిక్ వెళ్తాం కదా. మోహనరా, అదే తినదంట. మా మోహన శుక్రవారం తినదంట నాన్ వెజ్, దేవుడికి మొక్కుకుందంట శుక్రవారం తినదు, అంటే 9 వీక్స్ తినను అనేసి మొక్కుకుందంట. సుదర్శన్ అదే అంటున్నాడు అక్కడ. హార్లిక్స్ అని చెప్పాలంటారు. ప్రెగ్నెంట్ కదా అండి మా మోహన, కుమారేమో టీలు తాగద్దు అన్నాడంట, ఒకవేళ కుమార్ అడిగితే అది టీ కాదు హార్లిక్స్ అని చెప్పాలంట. నేను ఉండు తాత, నువ్వు ఒక తాత వంగిపోతున్నాడు చూడు. ఏనన్న అది, ఏమది అక్కడ పెట్టావు? నా ఫేస్ చూడు ఎలా అయిపోయిందో పాపం. ఓకే, బర్డ్స్కి వాటర్ సమ్మర్లో కదా పెడతారు, ఏంటో వీళ్ళు రెయినీ సీజన్లో కూడా పెడుతున్నారు. దెన్ నేను ఎప్పుడు మీకు మార్నింగ్ మార్నింగ్ చూపిస్తాను కదా, ఇక్కడ ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి ఇవి, బట్ ఇక్కడ ఏమంటే నేను సన్సెట్ చూపిస్తున్నాను. సన్సెట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా, యాక్చువల్గా ఇక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా తిరుపతిలో, అందుకే కొంచెం క్లౌడీగా ఉంటా ఉంది, అందుకే చూపించలేకపోతున్నాం, బట్ ఆ రోజు వర్షం పడలేదు అందుకే చాలా బాగుండింది అనమాట. ఇంకా రూబీ స్విమ్మింగ్కి వెళ్ళింది, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అంట రూబీ కోసము, టెడ్డీ కూడా వెళ్ళింది రూబీతో. అక్కడెక్కడో తెస్తాను పాపా, వేడి వేడిగా వేడిగా తల్ల చల్ల తెస్తాను. ఒరే ఏమ్మా, ఏం చేసావమ్మా నువ్వు అంతసేపు? రూబీకి తోడుగా టెడ్డీ కూడా వెళ్తాం స్విమ్మింగ్కి, అక్కడ అంతసేపు ఏం చేస్తూ ఉంటుందో తెలీదు. యాక్చువల్గా టెడ్డీకి చాలా భయం అనమాట స్విమ్మింగ్ చేయాలంటే, రూబీని చూసినా నేర్చుకోరా అనేసి అంటూ ఉంటాను.
అందుకే మెయిన్గా రూబీ వెళ్తా ఉంటే పంపిస్తూ ఉన్నాను టెడీని కూడా. ఇంకా వీళ్ళు వస్తూ వస్తూ ఖాళీగా రారనమాట. సో ఈ పోలీలు, ఆ సమోసాలు, సో ఇవన్నీ మోహన ఫేవరెట్ అండి. ఇంకా మేము కూడా ఉన్నాం కదా, ఇంకా మా అందరి కోసం కుమార్ తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా యాజ్ యూజువల్ ఈవినింగ్ అయితే నాకు బోండాలు, బజ్జీలు తినాలంటే చాలా ఇష్టం. ఇంకా నేను తిరుపతిలో ఉంటేనే కదా అలాంటివన్నీ తింటూ ఉంటాను, అందుకనే ఇంకా బోండాలు తెచ్చుకున్నాము. అదేంటో తెలీదండి, నా టేస్ట్ మోహన టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. పోలీలు, పూతరేకులు, ఈ సమోసాలు ఇలాంటివన్నీ నాకు ఎలా ఇష్టమో మోహన కూడా అంతే ఇష్టము. ఇలాంటివి ఏమైనా మేము తింటా ఉంటే టెడ్డీ మాత్రం ఉండదు, ఎందుకంటే టెడ్డీకి ఎందుకో ఇష్టం లేదనమాట. టెడ్డీ తినద్దు, ఆయిల్ ఫుడ్ మెయిన్గా తినద్దు. ఇంకా హ్యాపీ కొంచెం కొంచెం తినేసి లేసి వెళ్ళిపోతూ ఉంటుంది. దెన్ ఇక్కడ హ్యాపీ చూసారా, మిల్క్ తాగుతూ ఉంది. ఆ న్యూ స్ట్రా తెచ్చారు కదా సుదర్శన్, సో దాంతో అనమాట. ఈ మధ్య అసలు పాలు తాగడమే మానేసింది సరిగ్గా, ఇంకా స్ట్రాతో తాగుతూ ఉందన్నమాట. మోహన్ నా బ్లాగ్ చూస్తున్నా కదా. హలో, సో ఈరోజు నేను మీకు టూ శారీస్ చూపిస్తాను. యాక్చువల్గా నా సబ్స్క్రైబర్ అనమాట తను, దీప్తి అని, తను సెండ్ చేసింది. యాక్చువల్గా తను ఆన్లైన్ బిజినెస్ చేస్తుందన్నమాట, శారీస్ బిజినెస్. తను ఏమంటే రీసెల్లర్, ఇంకా వాళ్ళకి రీసెల్లర్స్ కావాలంట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తనని కాంటాక్ట్ అవ్వండి, తన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ శారీ ఏమంటే ఇది, కొన్ని సెలెక్ట్ చేసుకోండి అక్క అనేసి పంపించింది, నాకు టూ నచ్చి సెలెక్ట్ చేశాను. సో అది షేర్ చేసుకుంటాను మీతో. సో బార్డర్ ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. అండ్ తన దగ్గర రీజనబుల్ కాస్ట్ అనమాట. సో శారీ ఫుల్గా ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఇక్కడ స్మాల్ ఫస్ట్ ఫ్రంట్లో వచ్చి ఇలా స్మాల్ బార్డర్. అండ్ ఈ క్లాత్ ఎలా ఉందంటే, దీని గురించి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా నచ్చింది, లైట్ వెయిట్ ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇలా గ్రాండ్. అండ్ మీకు నాకు బ్లౌజ్ అయితే చాలా నచ్చింది. సో ఇది వచ్చి పల్లో, ఇదంతా పల్లో, చాలా గ్రాండ్ అనిపించింది. అంటే సింపుల్గా ఉంది చూడడానికి, అలాగే గ్రాండ్గా కూడా ఉంటుంది అనిపించింది. ఇంకొకటి వచ్చి ఇట్లా. సో ఇది బ్లౌజ్ అనమాట, ఇదంతా బ్లౌజ్. సో ఈ శారీ కాంబినేషన్, దీనికి ఈ కలర్ బ్లౌజ్ నచ్చింది, బాగుంది కదా. దెన్ ఇంకొకటి రెడ్ కలర్ అనమాట. సో ఈ రెడ్ చాలా బ్యూటిఫుల్ రెడ్ అండి. యాక్చువల్గా నేను పిక్లో చూసిన రెడ్ అండ్ ఇది డిఫరెంట్గా వస్తుందేమో అనుకున్నాను, బట్ అలా కాదు, సేమ్ పిక్లో ఎలా ఉందో అదే కలర్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా మీకు వీడియోలో కంటే ఇలా నిజంగా చూస్తే ఇంకా చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ ఈ రెడ్ కలర్కి ఇట్లా స్మాల్ సన్న బార్డర్ లాగా ఇచ్చారు గ్రీన్ కలర్ది. అండ్ ఇది ఫుల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్, చూడడానికి హెవీగా ఉంటుందేమో అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. అండ్ ఈ కలర్ ఇట్లా, ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది కదా, చాలా బాగుంది. అండ్ బార్డర్ ఇట్లా ఉంది. ఇంకా తన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, ఇవే కాదు. యాక్చువల్గా నేను ఇలా ఇవి సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది, ఐ మీన్ పైకి స్మాల్ బార్డర్, కిందకి కొంచెం పెద్ద బార్డర్ అనమాట. అండ్ మీకు ఇలా చూపిస్తాను బ్లౌజ్. సో ఇదన్నమాట బ్లౌజ్, ఇదంతా పల్లో, ఇలా ఉంటుంది పల్లో. అండ్ బ్లౌజ్ వచ్చి ఇది. సో బ్లౌజ్ సపరేట్గా ఇలా ఇచ్చేసారు, చాలా బాగుంది కదా. అంటే ఏదైనా అకేషన్స్కి, మ్యారేజెస్కి మెయిన్గా, ఇంకా ఎట్లో ఫెస్టివల్స్ వస్తాయి కదా, సో ఎట్లో గ్రాండ్గానే తీసుకుంటూ ఉంటారు ఇదన్నమాట. మీకు నచ్చాయి అనుకుంటే తనని కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నా లింక్స్ అనేది ఇస్తాను. సో ఒక ఐడియా కోసం జస్ట్ అలా కట్టుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయో అనేది, చూడండి. దెన్ ఫస్ట్ ఈ శారీ చూపిస్తాను, దీని కాస్ట్ వచ్చి 1400. నాకు చాలా నచ్చింది యాక్చువల్గా, బట్ పిక్చర్లో ఉన్నట్టు రాదేమో అనుకున్నాను, బట్ చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇంకా క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదు, నా క్వాలిటీ కూడా చాలా నచ్చింది. ఈ బ్లౌజ్కి కొంచెం డల్గా కనిపిస్తుందేమో అనిపించింది నాకు ఈ శారీ, బట్ శారీ మీద ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో చాలా బాగుంటుంది. దెన్ ఇంకొక శారీ, ఇది రెడ్ కలర్ది. సో దీని కాస్ట్ వచ్చి 1500. ఇది కూడా చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే దాని లుక్కే ఇంకా మారిపోతుంది, చాలా బాగుంటుంది.
నాకు ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అనిపించింది. ఆ గ్రీన్ కలర్ సన్నగా బార్డర్ ఇచ్చారు కదా, సో దానివల్ల కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది కదా అనిపించింది నాకు. ఇంకా అకేషన్స్కి చాలా బాగుంటుంది, మెయిన్గా మ్యారేజెస్ ఏదైనా రిసెప్షన్స్కి నాకు అలా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో వచ్చేసారు కదా శారీస్, ఇంకా దీని దగ్గర ఉప్పాడ పట్టు కుప్పాడం పట్టు శారీస్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి చాలా. ఇంకా డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తుంది చాలా, మెయిన్గా చెప్పాలి చాలా రీజనబుల్ ప్రైస్ అది దీని దగ్గర. ఇంకొకటి అది చెప్పాను కదా ఆల్రెడీ, సో రీసెల్లర్స్ ఇంకా ఎవరైనా చేయాలి అనుకుంటే తనని కాంటాక్ట్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే తన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దెన్ ఇంకొకటి శారీస్ మీద వేసుకున్నాను కదా, అది రెడీమేడ్ బ్లౌజ్ అండి. నేను ఇంత ముందు కూడా వేసుకున్నాను, అప్పుడు చాలా మంది అడిగారనమాట రెడీమేడ్ బ్లౌజ్ చూపించండి అని. యాక్చువల్గా ఇది నేను సోచ్లో తీసుకున్నాను, ఇక్కడ ఫోరం మాల్ ఉంది కదా బెంగళూరులో, అప్పుడు సమ్ ఆఫర్స్ జరుగుతూ ఉన్నాయి రెడ్ డాట్ సెల్, సో అక్కడ తీసుకున్నాను. సో ఇది ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుందండి, చాలా గ్రాండ్గా ఉంటుంది, ఏ శారీ మీకైనా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటివి తీసుకున్నాను, అందుకే ఎప్పుడైనా ఇలా శారీస్ ఏమైనా చూపించాలంటే నేను ఈ బ్లౌజ్ వేసుకుంటా ఉంటాను. ఇంకా మా అత్తయ్య శారీస్ ఏమైనా కట్టుకోవాలి అంటే కూడా నేను ఈ బ్లౌజ్ వేసుకుంటాను, మ్యాచ్ అయిపోతుంది. ఇది ఇంకొకటి తీసుకున్నాను యాక్చువల్గా, సో ఇది ఎక్కువ వేసుకుంటా ఉంటాను. ఏమంటే ఇంకొకటి కొంచెం డిజైనర్ శారీస్ పైకి బాగుంటుంది అది, అందుకే ఎక్కువగా వేసుకోను అనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. దెన్ బ్యాక్ ఇలా అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చి నాకు యాక్చువల్గా అయితే 1750 అనుకుంటా ఇది, అప్పుడు నాకు ఇది 800కి వచ్చింది, సమ్ ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు అనమాట. సో 800కి వచ్చింది, చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం. ఇది తీసుకునే 2 ఇయర్స్ పైన అయిపోయింది. సో సో ఇంకొకటి ఇది అనమాట, ఇలా ఫుల్గా ఉంటుంది. సో ఇది ఆ బ్లౌజ్, ఈ బ్లౌజ్ 2 అక్కడ తీసుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇదైతే కొంచెం డిజైనర్ శారీస్ ఉంటాయి కదా, కొంచెం ప్లెయిన్ శారీస్, జార్జెట్ శారీస్ కొన్ని ఉంటాయి కదా, సో అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది, అందుకే అలాంటి వాటికైనా ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇదైతే ఏ శారీకైనా బాగుంటుంది, మెయిన్గా పట్టు శారీస్, సో అలాంటి వాటికి ఇది మ్యాచ్ అయిపోతుంది. సో చాలామంది అడిగారు, సేమ్ కాస్ట్ అండి, ఇది కూడా 850 పడింది అప్పుడు నాకు, రెండు 850. సో అంతే అయితే లోపలికి వెళ్ళిపోదా. దెన్ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఆ రోజు ఏమంటే ఎర్లీ మార్నింగ్ 4 నుండి స్టార్ట్ అయిపోయింది వర్షం పడడము, ఫుల్ ఆ డే అంతా వర్షం పడుతూనే ఉండింది. నాకు వర్షం అస్సలు ఇష్టం లేదండి, ఎందుకో తెలీదు, బట్ నాకు ఇష్టం లేదు. క్లౌడీగా ఉంటుంది కదా క్లైమేట్ అప్పుడైతే ఇష్టం, బట్ వర్షం పడతా ఉంటే ఇలా ఇష్టం ఉండదు నాకు. ఏంటో ఆ రోజు అంతా ఇంకా డల్గా ఉంటుంది, ఎక్కడికి బయటికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉంటాము. సో యాక్చువల్గా నాకు తడితడిగా ఉండాలి అలా అంటే ఇష్టం ఉండదు అనమాట. ఇంకా మార్నింగ్ మార్నింగ్ చూసారు కదా సుదర్శన్ పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఇంకా ఆంటీ ఏమంటే వంట చేసుకుంటున్నారు. ఆ రోజు ఇంకా వర్షం కదా మా మెయిడ్ రాలేదు, అందుకే అనమాట ఇంకా ఆంటీతో మాట్లాడుతూ ఇంకా నేను గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఆంటీ దోశ. ఈ మధ్య ఎందుకో నా వ్లాగ్ ఏమైనా చూసారో తెలీదు ఆంటీ, అంటే ఒక వ్లాగ్లో చెప్పున్నాను కదా ఇడ్లీ అంటేనే విరక్తి వచ్చేసింది అనేసి, అది విన్నారో లేదో తెలియదు కానీ అప్పటి నుండి ఇడ్లీ చేయడం లేదు ఎక్కువగా, ఆల్వేస్ దోశలోనే ఉన్నారు, రోజు దోశ అన్నమాట ఇంటి దగ్గర. ఇంకా ఆంటీ ఏమంటే ప్లెయిన్ దోశ చట్నీ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా కుమార్కి ఏమంటే ఆనియన్ దోశ కావాలన్నాడు అనమాట, అందుకే ఇక నేను ఆనియన్స్ కరివేపాకు కొంచెం జింజర్ ఉంటే కూడా బాగుండేది బట్ లేదనుకుంటాను, వేయలేదు ఆ రోజు నేను. సో అది కూడా వేసి ఇంకా చాపర్తో చాప్ చేశాను, ఇంకా దోశ వేసి దాంట్లో ఇంకా ఇవన్నీ వేసేసాను. సో ఆనియన్ దోశ రెడీ అయిపోతూ ఉంది. అంటే బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా, ఇంకా ఈ టైంలో ఇట్లా ఆనియన్ దోశ వేడివేడిగా తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఆ కుమార్కి వెరైటీ వెరైటీగా తినాలి అనిపిస్తుంది, అలానే వెరైటీ వెరైటీగా చేసి కూడా పెడతా ఉంటాడు, చాలా ఎమ్మీగా ఉంటాయి అసలు. ఇంకా మేమందరం దోశ తింటా ఉంటే మా అత్తే దోశ తినారనమాట, ఇడ్లీ అయితే తింటారు, ఇంకా అన్నం అన్నీ చేసి పెట్టేశారనమాట ఆఫ్టర్నూన్కి. సో ఇక్కడ సుదర్శన్ ఆంటీకి అన్నం పెట్టుకుని వెళ్తున్నాడు ఆంటీకి ఇవ్వడానికి.
ఇంకా నేను హారిక మోహన మేము ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో యాక్చువల్గా దోశకి చట్నీ చేశారు, సాంబార్ చేశారు. సాంబార్ అంటే ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా అనమాట, ఆఫ్టర్నూన్కి సాంబార్, ఇంకా మునగాకు ఫ్రై కూడా చేశారు. ఇంకా ఇది వచ్చి కారం అండి, దోశలోకి ఈ కారం చాలా ఎమ్మిగా ఉంటుంది. సో ఇంకా ఈ కారం కూడా పెట్టుకున్నాము. చెప్పాను కదా మీకు, మాకు ముందు హోటల్ ఉండింది అనేసి. సో మా అత్తయ్యకి అలా అలవాటు అనమాట, ఏదైనా ఒక్క రెసిపీ చేయరు, చాలా వెరైటీస్ చేస్తారు, అన్నీ ఉండాలన్నమాట. కుమారుడు ఏమంటే తిడతా ఉంటాడు, ఏదో ఒకటి చేస్తే చాలు కదా ఇన్ని ఎందుకు అంటాడనమాట. అయినా ఆంటీ వినరు, ఇన్ని చేసి పెడతా ఉంటారు. సో మా ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. దెన్ ఇక్కడ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా మాకు దగ్గరలో టెంపుల్ ఉంది. సో అక్కడ స్వామి ఏమంటే తీసుకొచ్చి ఎవ్రీ సాటర్డే తీసుకొచ్చి ఇవి ప్రసాదాలు ఇస్తారన్నమాట, మేము టెంపుల్కి వెళ్ళకపోయినా తెచ్చి ఇచ్చేస్తాడు. సో అవే తింటున్నారు ఇక్కడ. మనం అదే ప్రసాదం ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కదా, ఇక్కడ కొద్ది కొద్దిగా ఇస్తారు, ఎంత టేస్టీగా ఉంటుందో కదా టెంపుల్లో చేసే ప్రసాదాలు. సో ఎవ్రీ సాటర్డే పూజలు చేస్తారు, ఇంకా ఇలా ప్రసాదం తెచ్చి ఇస్తారంట. ఇంకా వర్షం పడుతూ ఉంది కదా, పిల్లలందరూ ఏమంటే బోట్స్ చేసి ఇవ్వాలి అని అడిగారు, అదే చేస్తున్నాడు కుమార్ ఇక్కడ. కానీ స్నానమే చేయలేదు కా, పెట్టాను ఎక్కువ పెట్టదు కస్టర్డ్ యాపిల్ అంటారు. హ్యాపీ ఇక్కడ ఇలా ఎందుకు రెడీ అవుతుందో తెలియడం లేదు కదా, పదండి చూపిస్తాను. హారిక హ్యాపీ పట్టుకోండి రెడీ, దూరంగా వెళ్ళి చేయరా. రూబోడ్ ఎక్కడ హారిక రెడీ, నేను వస్తాను ఉండండి రా. వాడు వద్దులే, వాడు వెళ్ళనీలేదా, వాడికి అలవాటే అలాంటి వాటిలో అన్నిట్లో. ఆ వదిలేయండి హారికమ్మ, హారిక తడుస్తున్నావే, ఫ్లో అవుతా ఉంటా, ఫ్లో అయ్యేది వదలండి, తడవనీలే. దాన్ని డౌన్ చేయరా పాప, వాడికి ఫీవర్ పాప, వాడికి తడిపించకు. బాబా తడిచిపోయాడు బాబా, తీసేద్దాం రా బాబా, నేను ఫీవర్ ఎక్కువ అయిపోతుంది. టెడ్డి చాలు రా లోపలికి రా, రే గలీజ్ వాటర్ రా అవన్నీ.
బాబు ఫీవర్ ఎక్కువ అవుతుంది, చికెన్ తిన్నాడు, మోషన్స్ అయ్యి ఫీవర్ ఎక్కువ అవుతుంది. బాబు బాబా డ్రెస్ మార్చుకుందా రండి, ఫీవర్ వచ్చేస్తుంది ఇంకా వర్షం పడి. బాబాయ్ తెచ్చాడా? హ్యాపీ బేబీ, స్లోగా తిను కొంచెం. ఆఫ్టర్నూన్ లంచ్కి సునీల్ వచ్చేస్తాడు కదా, సో సునీల్ తెస్తాడనమాట ఈ స్నాక్స్ అంతా వీళ్ళకి. ఎవ్రీడే ఇంతే అండి, సునీల్ తేవద్దు అంటే వినడు, ఇంకా పిల్లల్ని తినద్దు అంటే కూడా వినరు. సో సుదర్శన్ నాకు ఫ్రెండ్షిప్ డే రోజు గిఫ్ట్ ఇచ్చాడు కదా, అప్పుడు ఓపెన్ చేయలేదు, సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఏమి ఇచ్చాడు. యాక్చువల్గా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ పెట్టాం కదా, అప్పుడు కామెంట్స్లో అడిగారనమాట గిఫ్ట్ ఓపెన్ చేస్తే చూపించమనేసి, అందుకే చూపిస్తున్నాను. ఇది దాచిపెట్టుకోవాలి మెయిన్గా, నా గిఫ్ట్స్ మీద ఇలా ఇస్తారు కదా, సో అవన్నీ నేను దాచిపెట్టుకుంటూ ఉంటాను. ఇచ్చేసారా సుదర్శన్ ఇచ్చిన గిఫ్ట్? ఇది నేను మీతో పాటు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది కదా. నాకు తెలిసి ఇది టెడ్డీ సెలెక్షన్ ఉంటుందేమో ఎక్కడో డౌట్ కొద్దిగా, అరుణ ఫీవర్ కదా వాళ్ళిద్దరు వెళ్ళి తెచ్చారనమాట. మెయిన్గా ఇది చూసారా యూట్యూబ్ లోగో ఉంది దీనిపైన, సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసారు, ఇంకా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసేసారు. ఆరోజు సాటర్డే కదా, ఇంకా అనుకి సాగర్కి హాఫ్ డే అన్నమాట, ఇంకా వచ్చేసారు. అను ఆడు బాగాలే, వాడికి వాడిని అవుట్ చేసేసారు నువ్వు ఒకసారికే. అను అను క్రికెట్లో జాయిన్ అయ్యావా? అవునా, మంచి పని చేసావా నువ్వు, మంచి పని చేసావు. పళ్ళు కొరకు ఎందుకు కొరుకుతున్నావు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. నాకు హెల్త్ బాగాలేదు, సారీ కూడా ఉండడానికి. మేము ఇద్దరం చూసారా ఎలా అయిపోయామో పేషెంట్స్ లాగా. పెట్టి అమ్మకి వెళ్దూలే, నువ్వు కూడా వెళ్దూలే. ఏ సాగర్ ఎక్కడ? ఇక్కడ చూసారు ఎంత పెద్ద వర్షం పడతా ఉంటే వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. డాడీ దెబ్బలు పడతాయి, రైట్ వచ్చేసే, ఏ రూబీ రైట్ రారా, రూబీ రైట్ సైడ్ వాడు వినట్లేదు చెప్తుంటే.
ఏ రూబీ రా రైట్, తడుస్తా ఉన్నాడు కుమార్, రమ్మంటే కూడా రావట్లేదు, చూడొచ్చు. పాపా వాడికి చెప్పా రూబీకి. ఇంకా ఆ రోజు లంచ్ సాంబార్ మునగాకు ఫ్రై చేశారు కదా ఆంటీ, బట్ ఎందుకో అండి, అంటే మార్నింగ్ మార్నింగ్ చేసేసారు కదా చల్లగా అయిపోయాయి, అందుకే మాకేమంటే నాకు మోహనకు మెయిన్గా వేడివేడిగా తినాలనిపించింది. యాక్చువల్గా ఉప్మా చేసుకుందాం అనుకున్నాము. సో ఉప్మా అంటే మీకు కూడా ఇష్టం కదా, మీ అందరూ ఒకసారి చూపించమని అడిగారు, బట్ ఉప్మా రవ్వలేదు, ఇంకా వర్షంలో ఎవరు తీసుకొస్తారు, అందుకే ఇంకా సేమియా ఉన్నాయి. ఇంకా నేను మోహన సేమియా ఉప్మా చేసుకుంటున్నాము, మీతో కూడా షేర్ చేసుకుంటాను. సతీష్ అన్నాడు బయట కార్డు తీసుకున్నాను, కానీ లేడంట సతీష్ దాంట్లో, ఎవరో అంకుల్కి ఇచ్చారంట కారు, అవి పెట్టేసి వెళ్ళిపోయాడు. సో సేమియా ఇలా ఫ్రై చేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తుందో మోహన చూపిస్తాను మీకు. నేను ఒక పాన్ తీసుకుంది, దాని తర్వాత ఆయిల్ యాడ్ చేసింది, ఆయిల్లో ఇంకా ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసింది, ఇంకా ఉద్దిపప్పు కూడా, మినప్పప్పు అంటారు కదా అది, ఇంకా బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఏమంటే గ్రీన్ చిల్లీస్ ఇంకా రెడ్ చిల్లీస్ రెండు యాడ్ చేసింది, జస్ట్ అలా ఫ్రై చేసేసుకుంది. దాని తర్వాత ఏమంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంది, అది కూడా అలా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో తీసుకుంది, అంటే 1 కప్ సేమియాకి అనమాట ఇదంతా, ఇంకా కరివేపాకు కూడా వేసేసింది. సో ఇలా బాగా ఫ్రై అయిపోతుంది కదా, దాని తర్వాత 1.5 కప్ వాటర్ వేసేసుకుంది, అంటే 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ అనమాట. దెన్ ఇప్పుడు ఏమంటే సాల్ట్ యాడ్ చేసేసుకుంటా ఉంది, ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుని జస్ట్ అలా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంకా లిట్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ బాగా ఇలా బాయిల్ అవుతుంది కదా, దాని తర్వాత ఏమంటే ఈ సేమియా అంతా దాంట్లో వేసేసుకోవాలి. సో తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే మీ అందరికీ రాదు అని కాదు, మేము అంటే మెయిన్గా మోహన ఎలా చేస్తుంది సేమియా ఉప్మా అనేది షేర్ చేసుకుంటున్నాను అంతే. యాక్చువల్గా ఆ రోజు వర్షం పడుతూ ఉంది కదా, ఇంకా వేడి వేడి సేమియా ఉప్మా తిన్నాం, చాలా నచ్చింది అనమాట నాకు. మీ అందరితో ఎలానో షేర్ చేసుకోవాలి అనిపించింది. మోహన లక్ష్మి చాలా బాగా చేస్తారండి సేమియా ఉప్మా, ఉప్మా ఇలాంటివన్నీ. ఇంకా మా అత్తయ్య చేసిన ఊరగాయ ఉంది కదా, ఇంకా ఈ సేమియా ఉప్మాకి అప్పుల పుల్లగా ఊరగాయ చాలా బాగుంటుంది, అందుకే ఇంకా ఆ ఊరగాయతో తినేస్తున్నాము. బాగా చేస్తాం. చూసారా పిల్ల పిశాచులు ఎవ్వరు లేరు, నేను మోహన ఇద్దరమే ఉన్నాము, ఇద్దరం చేసుకున్నాము, ఇద్దరం తింటున్నాము. అది మాట్లాడుకుంటా తిన్నాము, మాట్లాడుకుంటా ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి. ఇంకా మేము తినేసి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ గేమ్ అయిపోయింది, వచ్చేసారు ఇంట్లోకి. ఇంకా వీళ్ళకి ఆకలేస్తే అన్నమే అనమాట, అన్నం తినకపోతే మళ్ళీ మా ఆంటీ దగ్గర అయిపోతారు. సో వీళ్ళకి ఆడి ఆడి వచ్చారు, అలసిపోయారు, అన్నం పెట్టేశాము, తినేశారు. సుదర్శన్ ఏమంటే వీళ్ళందరితో క్రికెట్ ఆడాడు, ఇంకా పైకి వెళ్ళి ఆంటీ వాళ్ళతో దాయాలాడుతున్నాడు. ఇక్కడ చూసారా మా హ్యాపీ చూసారా ఇక్కడికి వచ్చిందంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది. పిన్ని పొట్టల్లో గుడ్ బేబీ ఉందంట, బిట్టు బేబీ లాంటి బేబీ ఉందంట, ఏదో చెప్తా ఉంది. ఇక్కడ ఇంకా మా అత్తయ్య చూసారా సీరియల్ స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా డిస్ప్లే గుర్తుందా మీకు, అప్పుడు హ్యాపీ పార్ చేసేసింది కదా, ఆ డిస్ప్లే ఇంకా అలాగే ఉంది, అలానే చూస్తూ ఉన్నారు పాప ఆంటీ వాళ్ళు.
దెన్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఇంకా నైట్ డిన్నర్కి అనమాట దోశలు వేస్తూ ఉన్నాను. ఇంకా నైట్కి దోశలు తినేద్దాం అన్నారనమాట అందరూ, అందుకే దోశ వేస్తున్నాము. ఇంకా దోశ పిండి అయ్యేంత వరకు దోశలు వేసుకోవాలి కదండి, అందుకే అనమాట కంప్లీట్ చేసేస్తున్నాం దోశ పిండిని. మీరు కుమార్ని గమనిస్తూ ఉండండి, నేను అక్కడ దోశ అంటాను కుమార్ అన్నం తింటాడు, బిర్యానీ అంటాను ఇడ్లీ తింటూ ఉంటాడు. సో అన్నీ కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాడు కుమారు. ఇంకా లాస్ట్కి నేను మోహన మేమిద్దరం మిగిలిపోయాం, అందరికి దోశలు వేసేసాం, పిల్లలకి తినిపించేసాం, ఇంకా మేమిద్దరం వేసుకున్నాము. ఇంకా లాస్ట్కి కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఒక గంట తింటామన్నమాట. మీరందరూ అడుగుతున్నారు కదా మోహనాకి ఎన్నో మంత్, లక్ష్మికి ఎన్నో మంత్ అని. లాస్ట్ బ్లాగ్లో యాక్చువల్గా లక్ష్మికి ఎన్నో మంత్ చెప్పేశాను అనుకుంటాను బై మిస్టేక్, బట్ మోహనాకి ఎన్నో మంత్ అనేది నేను చెప్పాను. మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. దెన్ ఇక్కడ మేమందరం డిన్నర్ అయిపోయింది, ఇంకా బిగ్ బాస్ ప్రోగ్రామ్ వస్తూ ఉంది, సో అది చూస్తున్నాము. సో ఇక్కడితో నా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching. Take care. Bye-bye.